సాధారణంగా ఎవరైనా మనలో ఏదైనా పూజా కార్యక్రమం చేపడితే మొదటగా వెలిగించేది దీపం. ఆ దీపం వెనుక రహస్యం అనేది పురాణాల నుండి వస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధనే లక్ష్యంగా మహిళలు పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసంలో శివక్షేత్రాలన్నీ వెలుగు కాంతులతో విరాజిల్లుతున్నాయి. తెల్లవారయ్యేసరికి శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఎక్కడి చూసినా వెలిగే దీపం దర్శనమిస్తోంది. ఇలా ఒక్కటి కాదు, శివాలయం ఉన్న ప్రతి చోట దీపారాధనలకు కొదవ లేదు. దాదాపు అన్ని ఆలయాల్లో ఓ దీపం అంటూ వెలుగుతూనే ఉంటుంది. నూనె దీప కాంతులతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ వెలుగుతోంది. ఈ కార్తీక మాసంలో ఏ దానము చేసినా ఏ పూజ చేసినా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి, అదే కాకుండా ఈ కార్తీక మాసం శుభకేశ్వరిద్దరికీ కూడా అభేదము అంటే వారిద్దరికీ కూడా భేదము లేదు, వారిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఇది. శుభకేశ్వరిద్దరిని కూడా పూజించేటువంటి మాసం ఇది. అయితే ఈ యొక్క మాసములో ఏ దానం చేసినప్పటికీ దీపదానం కానీ అలాగే వస్త్రదానం కానీ సాలగ్రామ దానం కానీ అలాగే దీపారాధన చేస్తే చాలా విశేష ఫలితం కలుగుతుంటండి. అరటి డొప్పలలో దీపాలను వెలిగిస్తారు. ఈ డొప్పలను నీటిలో వదులుతారు. నదులు చెరువులు పెద్ద కాలువలు ఇలా నీరు పారే ప్రాంతాలకు ప్రధానంగా ఎన్నుకుని మరీ ఈ దీపారాధన చేస్తారు. తొలుత విఘ్నేశ్వర పూజతో మొదలైన దీపారాధన వందలు వేలు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. నూనె ఒత్తులతో పలు రకాల ఒత్తులు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ దీపారాధన పూజకు పెట్టింది పేరు గోదావరి తీర ప్రాంతం. ఇక్కడ ఉన్న శివాలయాల్లో నిత్యం దీపారాధన జరుగుతూనే ఉంటాయి. అయితే కార్తీక మాసంలో మాత్రం ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి పుణ్యస్నానం ఆచరించి ఒత్తులు వెలిగిస్తారు. దాదాపు గంట పాటు నిరాటంకరంగా ఈ ఒత్తులు వెలుగుంపు కార్యక్రమం ఉంటుంది. ఒత్తు వేసిన అనంతరం శివదర్శనం చేసుకుంటారు. అంటే సాధ్యం త్రిపత్తి సంయుక్తం బంధినా యోజితం ప్రయం గృహాణ మంగళం దీపం త్రైలోక్య నిమిరాపహం భక్త్యారీపం ప్రయచ్ఛామి దేవార్య పరమాత్మనే రాహిమాన్ నరకాద్ఘోరాతి దివ్యజ్యోతి నమోస్తుతే. ఏ పూజ ప్రారంభించినప్పటికీ కూడా ముందుగా దీపారాధనతో ప్రారంభించడం జరుగుతుంది. అటువంటిది ఈ యొక్క మాసములో స్వామివారికి సన్నిధానంలో దీపం వెలిగించినట్లయితే ఆ యొక్క భక్తితో దీపం వెలిగించినట్లయితే వారు చేసిన పాపములన్నీ కూడా పోతాయి, నశిస్తాయి అని చెప్పి చెప్పబడింది. అదేవిధంగా ఈ ఉసిరికాయ మీద కూడా దీపదానం చేయడము, సాలగ్రామ దయం చేయడము కూడా వస్త్రదానం చేయడం చాలా విశేష ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. కాకినాడ జిల్లాలో ప్రధానంగా సామర్లకోట పిఠాపురం ద్రాక్షారామంతో పాటు పలు శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నిత్యం భక్తులతో ఈ దీపారాధన పూజలు జరుగుతూనే ఉంటాయి. కార్తీక మాసం పౌర్ణమి రోజున మాత్రం అన్నవరంలో ప్రత్యేకంగా వ్రతాలు ఆచరిస్తారు.